సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య. హలో చంద్ర, నేనే లావణ్యని. ఒసే, నువ్వంటే ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? చాలా బాగున్నానే. ఈ నెల 20వ తేదీ నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని ఉండేదానివి, నిన్ను పెళ్లి చేసుకునే గా మహానుభావుడెవడే. చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కు చింపుడు జుట్టే ఉండేదే, ఇప్పుడు ఏదో బిల్డప్ ఇస్తానం గాని నీకైతే లేదా ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని. సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే. ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం, సరే ఈ ముచ్చట అత్తమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మ అత్తమ్మ, 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా? అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మ, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మా. సరే వెళ్దూలే. చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగా ఉన్నావు, గిప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మా, గోరింటాకు కోసం ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకు ఎట్లత్తమ్మా? ఓసిని గా, ఇంత దానికి మొహం అట్ల పెట్టాలానే, గోరింటాకు లేకపోతే ఏందే, అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గద్దీసుకొస్తా నాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టు అని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే. గోరింటాకా? అది చూసిండ్రా, దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు. అవునా, ఏది ఒకసారి ఒక ఆకు తెంపి చూద్దాం పటు అని అంది. చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది. చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి, ఇదేంటత్తమ్మా, మాయనా మంత్రమా, ఆకు తెంపిన చోటే మళ్ళీ ఆకు పుట్టింది? ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు, ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది. ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది. ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది. అది చూసిన చంద్రకాంతం మళ్ళీ షాక్ అయింది. అత్తమ్మా, ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే, గిది ఇవ్వండి, ఒక్క పెళ్లి కూతురికే కాదు గా పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోయింది. 20వ తేదీ రానే వచ్చింది. చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది. సూర్యకాంతం, వచ్చావానే, పెళ్లి ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది అత్తమ్మా, పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా చేతే గోరింటాకు పెట్టించుకున్నారు. అవునా, సరే గా మొక్కేది? ఆ మొక్కన మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయిందత్తమ్మా, వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట.
సరే పర్లేదులే. ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది. ఆ మొక్కను చూస్తూ, నిన్ను చెల్లదీసుకుపోయిందని అబద్ధం చెప్పిన, ఎందుకో తెలుసా, నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను, రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలుపెట్టింది. సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది. అది కొన్న వాళ్లంతా చాలా బాగుంది, ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంతం దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు, ఒక్క గోరింటాకే కాదు, మనం అమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలి, దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీయాలి, వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే మొక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది. మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి. అది చూసి, ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది. వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ, చిన్న మొక్కతోటి ఇంత సంపాదన వచ్చింది, మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు, డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది. అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు. వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఏమైందేంటమ్మా, ఏమైంది? నీ కోడలు మంచి గోరింటాకని చెప్పి దురద గుండాకు వేసిన గోరింటాకు ఇచ్చింది, గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లొచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ల చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు. అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందు ఇచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది. తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది. చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాకం ఇదానే? చిచ్చి, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే? కుక్కకి రాయి గట్టినా తోక సక్కగుంటదా? బొబ్బలొచ్చినాయి కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది? క్షమించండమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. ముందు గా మొక్కను తెచ్చిపో, ఇంకొక్కసారి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి ఆ మ్యాజికల్ ముక్క తీసుకుంది. అమ్మయ్యా, అయ్యిందేదో అయిందిలే. ఒకరోజు చంద్రకాంతం, అవతారం, జిని ముగ్గురు కలిసి ఒకే చోట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. బుజ్జికి బుజ్జికి, ఐస్ క్రీమ్ చాలా బాగుందక్క అని అంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాడు. పక్కనే ఉన్న జిని కూడా, నిజంగా అక్క, ఐస్ క్రీమ్ మస్తు ఉంది అని అంటాడు. అప్పుడు చంద్రకాంతం, మస్తుంటదిరా, ఎందుకుండదు, కానీ మీరు చేసేదే ఏం మంచిగా లేదు. మేమేం చేసామక్క? అవక్క, ఇప్పుడు మేమేం చేసినాం? హరే, మీరు ఏం చేస్తలేర్రా, అదే నా బాధ. ఇగో వీడున్నాడు, పేరుకి పెద్ద దొంగ, కానీ ఇప్పటి వరకు ఆగం పండ్లు తప్ప లాభం పని ఒక్కటి కూడా చేయలేదు అని అవతారాన్ని తిడుతూ ఉంది. అప్పుడు జిని అవతారాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఈ జినిగాడు, వీడికి అన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నా కానీ వేస్ట్, ఎప్పుడు ఏదైనా చెయ్యరా అంటే, అక్క మీ అత్తమ్మంటే నాకు భయమక్కా అని భయపడుతూ ఉంటాడు అని జినిని కూడా తిడుతూ ఉంటుంది. అది విన్న అవతారం జినిని చూసి నవ్వుతాడు. అప్పుడు జిని, అక్క నాకు జస్ట్ మీ అత్తమ్మంటేనే భయమక్క, లేకపోతే నేను నీ కోసం ఏమైనా చేస్తాను తెలుసా? గమ్ముగుండ్రా గమ్ముగుండు, హెల్ప్ చేస్తాడంట హెల్ప్. హరే, ఏదైనా చక్కగా పైసలు సంపాదించే ఐడియా ఉంటే చెప్పండ్రా, జల్దిగా పైసలు సంపాదిద్దాం. అప్పుడు ఇలా కాదురా, ఒక మంచి 5-స్టార్ హోటల్లో స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మరీ ఐస్ క్రీమ్ తినొచ్చు. బుచ్చిక్కి బుచ్చిక్కి, నిజమే అక్కో, నువ్వు చెప్తూ ఉంటేనే మస్తు హాయిగా ఉంది, ఇంకా నిజంగానే గట్ల తింటూ ఉంటే ఎంత బాగుంటదో. అక్క నిజానికి ఆ ఐస్ క్రీమ్ కంటే చల్లని ఐస్ కోలా ఇంకా బాగుంటుందక్క. అవునరా తంబి, మంచిగా చల్లని ఐస్ కోలాలో కొంచెం కోవా, ఇంకా గులాబ్ జామున్ వేసుకుని తింటే ఉంటది చూడు, అబ్బా మస్తుంటదిరా.
బుచ్చుకి బుచ్చుకి అక్క, ఇంకెందుకు అక్క లేటు? మనం రేపటి నుంచే గీ బిజినెస్ పెడదామక్క. ఇప్పుడు ఎండాకాలం కనుక జనాలంతా కూడా ఐస్ కోలా కొనడానికి ఎగబడెగబడొస్తారక్క. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఒక మంచి ఐడియా ఇచ్చినవరా. చలో రేపటి నుంచే ఐస్ కోలా బిజినెస్ పెడదాం. అలా అనుకున్నట్టుగానే ఆ ముగ్గురు కలిసి ఐస్ కోలా బిజినెస్ పెడతారు. చంద్రకాంతం కోలా గొప్పగా తయారు చేస్తూ ఉంది. జిని ఇక అవతారం జనాలందరినీ పిలుస్తూ ఉంటారు. రండి బాబో రండి, మంచి మంచి ఐస్ కోలా, నోరూరించే ఐస్ కోలా, రండి బాబో రండి. బుచ్చుకి బుచ్చుకి, నోరూరించే బుచ్చుకి, తీయనైన బుచ్చుకి, రండి బుచ్చుకి రండి. ఏందిరగ్గా పిలుచుడు, వాళ్ళని ఐస్ కోలా కోసం పిలుస్తున్నావా, లేదా నీ బుచ్చుకి బుచ్చుకి కోసం పిలుస్తున్నావా? చక్కగా పిలు. సారీ బ్రో, అలవాట్లో పొరపాటు. అలా వాళ్ళు రోజంతా కష్టపడి వ్యాపారం చేస్తారు. రాత్రి వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకున్నంత లాభం రాకపోయేసరికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందిరా ఇది, పొద్దున్నుంచి కష్టపడితే ఇంత తక్కువ పైసలు వచ్చినాయి. ఏందిది, మొదటి రోజే కోటీశ్వరరాలను అవుదాం అనుకుంటున్నావా అక్క? లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేస్తా అనుకున్నావారా? ఎట్లాగైనా జల్దిగా పైసలు కమాయించాలి, మస్తు లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అంటుంది. దానికి జిని, అయితే మనం ఈ ఐస్ గోలాలో మామూలు గులాబ్ జామ్ కాకుండా మ్యాజిక్ గులాబ్ జామున్ కలపాలి. అది విన్న చంద్రకాంతం అవతారం ఇద్దరు షాక్ అవుతారు. బుచ్చుకి బుచ్చుకి, ఏంటి మ్యాజిక్ గులాబ్ జామునా అని ఆశ్చర్యంగా అంటాడు. అప్పుడు జిని తన మ్యాజిక్ తో మ్యాజిక్ గులాబ్ జామున్ తీసి వాళ్ళకి చూపిస్తాడు. చూపిస్తూ, ఇది మ్యాజిక్ గులాబ్ జామున్, ఇవి ఎన్ని తిన్నా అస్సలైపోవు, ఒకటి తినేసరికి ఇంకొకటి వస్తుంది. ఇక ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే జనాలు ఇది ఒకటి తింటే చాలు అనరు, ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటారక్క. దాంతో మనం ఎంత రేటు చెప్తే అంత పైసలు ఇచ్చి మరీ కొంటారక్క అని చెప్తాడు. అది విన్న చంద్రకాంతం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. జినీతో, ఎంత మంచి ఐడియా ఇచ్చినోరా తమ్ముడు, దీంతో మనం మస్తు పైసలు సంపాదించచ్చు అయితే అని అనుకొని ఫుల్ సంతోషపడుతూ ఉంది. మరుసటి రోజు అందరూ కలిసి జనాలకి ఫ్రీగానే ఆ మ్యాజిక్ గులాబ్ జామున్తో చేసిన ఐస్ కోలా ఇస్తారు. దాంతో జనాలు అది తీసుకుని తింటూ ఉంటారు. ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ తిన్న జనాలకి ఇంకా కావాలి అని అడగడం మొదలు పెట్టారు. దాంతో చంద్రకాంతం వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని ఐస్ కోలా ఇస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఒక్క రోజులోనే ఫుల్ డబ్బులు సంపాదించారు. అలా రోజు చంద్రకాంతం బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. జనాలు ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ కోసం ఎగబడి ఎగబడి కొని తింటూనే ఉంటారు. చంద్రకాంతం ఎంత రేటు చెప్తే అంత రేట్ ఇచ్చి మరీ కొనేవాళ్ళు. ఒకరోజు చంద్రకాంతం వాళ్ళందరినీ నిల్చోబెట్టి ఇలా అంటుంది, చూడండి ఈ రోజుకు ఇదే లాస్ట్ గులాబ్ జామున్, ఇది ఎవరికి కావాలో వాళ్ళు వేలం పాటలో పాడి గెలవాలి. అప్పుడు పక్కనే ఉన్న అవతారం, బుచ్చుకి బుచ్చుకి, ఏంటక్క అట్లా అంటావు, మన దగ్గర చాలానే ఉన్నాయి కదా, ఈ రోజుకి ఇది ఒక్కటే అని ఎందుకంటున్నావక్క? అరే బుచ్చుకిగా, నువ్వు కొద్దిసేపు సైలెంట్ గా ఉండరా, ఇప్పుడు ఈ రోజుకి ఇదే లాస్ట్ పీస్ అని చెప్తే జనాలు వెళ్లి వేలం పాటలో ఎంత రేట్ చెప్తే అంత రేట్ పెట్టి కొంటారా, అప్పుడు ఒక్క రోజులోనే జాక్ పాట్ కొట్టేయచ్చురా అని అంటుంది. అది విన్న అవతారం, వాకో మస్తుంది నీ ప్లాను అని అంటాడు. దాంతో చంద్రకాంతం వేలం పాట షురూ చేస్తుంది. మా ఆఖరి గులాబ్ జామున్ తో చేసిన ఐస్ కోలా వేలం పాట వేయడం జరుగుతుంది. సర్కారు వారి పాట 1,000 రూపాయలు. దానికి అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి, 2,000 3,000 5,000 అలా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అప్పుడే అటువైపు నుంచి సూర్యకాంతం వెళ్తూ ఉంటుంది. అలా వేలం పాట చూసి తనలో తాను, ఏంది గీ జనాలు దేనికోసం అంతలా వేలం పాట పాడతాండ్రు, ఇదేంది నా కోడలు ఈడుంది, ఐస్ కోల పట్టుకొని గాడ నిల్చోనుందేంది, మళ్ళీ ఇదేదో బిత్తర పని చేసినట్టే ఉంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని తన మ్యాజిక్ పవర్ తో అసలు జరిగిందేంటో తెలుసుకుంటుంది. సూర్యకాంతం అక్కడికి రావడం చూసిన జిని భయంతో తన ల్యాంపులోకి దూరిపోతాడు. అంతా తెలుసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది జనాలకి మ్యాజిక్ గులాబ్ జామున్ తినిపించి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుతారా, చెప్తా మీ సంగతి అని తన మనసులో అనుకుని తన మ్యాజిక్ తో చంద్రకాంతం అవతారం ఇద్దరిని గులాబ్ జామున్లా తయారు చేసి జనాలందరికీ వాళ్ళిద్దరూ 2 గులాబ్జాముల్లా కనపడేలా చేస్తుంది. అది చూసిన జనాలు వాళ్ళని తినడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. బుచ్చుకి బుచ్చుకి, అక్క
అక్కో, వీళ్ళు మనల్ని తినడానికి వస్తున్నారక్క, పరుగు అని అంటాడు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. భయంతో వణుకుతూ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఇక చేసేది ఏం లేక చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా కాపాడండి అత్తమ్మా కాపాడండి. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి తన మ్యాజిక్ తో ఇద్దరిని మళ్ళీ మామూలుగా మారుస్తుంది. జనాల్ని మోసం చేసినందుకు చంద్రకాంతం అవతారాన్ని బాగా తిడుతుంది. వాళ్ళతో ఇంకోసారి మ్యాజికల్ గులాబ్ జామున్ అంటూ అదంటూ ఇదంటూ జనాల్ని